సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో అక్రమంగా ఆక్రమించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తహసీల్దార్ భిక్షపతి ఎస్ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖాళీ చేయించారు. మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేద్దాం, కరెక్ట్ వాళ్ళకి రావాలని. మీరు రావడం వల్ల వాళ్ళు రోడ్ ఎక్కడము, రోడ్ మీద బంద్ చేసుడు, ఆ రోడ్ మీద ఇంకోటి ఆపత్తు నోడొస్తే వాడు ఏమో కావడం ఇబ్బంది కదా. ఇప్పుడు మీరు అందరు తెలిసో తెలియకుండా వచ్చారని మేము అనుకుంటున్నాము. అందరు కూడా ఖాళీ చేయాలి. ఒకసారి కాకపోతే రెండుసార్లు ఎంక్వైరీ చేద్దాం, కరెక్ట్ లేని వాళ్ళకే ఇద్దాం. ఇది మాత్రం తప్పు. మీరు మీ స్వచ్ఛందంగా ఎలా వచ్చారో అలా ఖాళీ చేయాలి, లేకపోతే పోలీస్ కేసులు అయితే నాన్ అవైలబుల్ వారెంట్ వస్తుంది, ఇబ్బంది అవుతారు మీరు. చేద్దాము అంటే అడగాలమ్మా, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. మేము సార్ మేము కింద ఎస్ఐ గారు మేము చెబుదామని వచ్చినాం. మీకు తెలుసో తెలియకుండా పోయిండ్రు, మీకు ఎవరో బాధపడతారు, అట్లా తప్పది. ఎవరికి సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళు మేము సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా లిస్ట్ వేస్తాం. ఈ 25 మంది, ఈ 25 ఇళ్ళకి కానీ 25 పేర్లు ఫైనల్ అని గ్రామ సభ పెడతాం. ఇట్లనే చదువుతాము, కరెక్ట్ ఓపెన్గా మాట్లాడుకుందాం, చేద్దాము. అది తప్పు. వచ్చినంత మాత్రాన నువ్వు ఉండాలని లేదు బాబు. అర్థంగా తెలుస్తావు సరే. పడకగదుల ఇళ్ళు నిర్మించబడి ఉన్నవి. గత 4 సంవత్సరాలుగా పంపిణీ చేయకుండా ఉన్న వాటిని పంపిణీ చేయడం కోసం గతంలో కూడా మనం లబ్ధిదారుల జాబితా 58 శాంక్షన్ ఉంటే 58 చేయడం జరిగింది. కానీ ఈలోగా నిన్నటి రోజు కొందరు ఈ ఇళ్ళను ఆక్రమించినట్టు తెలియగానే మేము హుటాహుటిన ఎస్ఐ గారు మేము వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లా అంటే
మీరు స్ట్రెస్ పాస్ చేసిన కింద కేసు పెట్టాల్సి వస్తుంది. మేము బాగుండదు, మేము లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మంగళవారంలో దీని విషయంలో గ్రామసభ కూడా పెడుతున్నాం లబ్ధిదారుల ఎంపికకు. అందుకని అందరు సమ్మతించి కూడా ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా అధైర్యపడద్దు, కరెక్ట్ లేని వాళ్ళకే ఇద్దాము. మీరు కూడా అందరు కూడా గ్రామ సభలో సహకరించాలి. వీళ్ళ గురించి చెప్తే ఏమవుతుందో, చెప్పకుంటే ఏమవుతుందని కాదు, కరెక్ట్ బీద వాళ్ళ పేర్లు చెప్పాలని ప్రజలను కూడా నేను ఈ ఊరు గ్రామ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను.